ఎన్నికైన 7 నెలల్లోనే 80% పనులు చేసిన ఘనత సీఎం జగన్ దన్నారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. అమ్మఒడి పథకం కింద 45 లక్షల మందికి 6500 కోట్ల రూపాయలు సీఎం ఇచ్చారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ సత్తా చూపించాలని కార్యకర్తల్ని కోరారు మంత్రి. పాత కొత్త నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీని గెలిపించాలని అన్నారు. పథకాలు ఏ విధంగా డబ్బులు ఇవ్వాలి, ఏ విధంగా ఓట్లు వేసుకోవాలని చెప్పే పనిచేసిన ప్రభుత్వం ఆ ప్రభుత్వం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మొదటి 5 నెలల్లోనే మొదటి ప్రమాణ స్వీకారం దగ్గర నుంచి మొదటి కేబినెట్ మొదటి అసెంబ్లీలోనే 80% ఏదైతే మన నవరత్నాలు ఉన్నాయో అన్నింటి కూడా అమలు చేసే విధంగా నిధులు కొడుతున్నా కానీ ఈ రాష్ట్రం అప్పులు ఉండేవున్నా కానీ పేద ప్రజల యొక్క సంక్షేమం కలిగి కట్టుబడుతామని చెప్పిన విధంగా ఎంతో కష్టపడి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మనందరి మద్దతు ఎల్లగడలు ఉండాలని చెప్పిన మీ ద్వారా నేను అందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ రామబాబు గారు అందరినీ కూడా పాత కొత్త అందరూ కలిసికట్టుగా పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం కూడా అండగా ఉంచాలి, అండగా ఉండాలని చెప్పని మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియపరుచుకుంటూ మరొకసారి ఈరోజు పార్టీలో జాయిన్ అయిన ప్రజలందరికీ కూడా స్వాగతం పలుకుతూ అమర్ రామారావు గారికి నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియపరచడం జరిగింది.